मोटल चपा ओट दंडा मिम्मेल मोसम से मिम्मेल वंचन चेयटा की गुंड ना कुल मतलकोचे को मे द्रोह रोड तिगत कुलाल जगनमोहन रेड्डी गारु मताल जगनमोहन रेड्डी गारु आयन प्रभु प्रति पधका प्रति लब्धिदार की कुलम चूड़ मत चूड़ पार्टी चूड़ा शासन सब मंत्री इवन आपटा वील्ले रेप नीन वी एवरकना फलाना पधक रेजे अर्वल व्यक्त पधक रहा नीन अधिकार सस्पेंडन मरी राज्य अत्येक कुलाल अत्येक मताल अत्येक राष्ट्रा परपाल ऐकैक व्यक्ति जगनमोहन रेड्डी गारु अटुवंटि व्यक्ति मीद चंद्रबाबु नायडु गारु निंदलेस्तादु मोन्न इक्कड भोजन मंडलो नालुगु कागितालु पडेसाडु जीवोलु अंट అక్కడ చెప్తాడు ముఖ్యమంత్రి డకైట్ అంట డకైట్ అంటే జేబులు కొట్టేవాడు ఈ రాష్ట్రంలో డకైట్ గాని జేబు దొంగ గాని లేకపోతే వెన్నుపోడు వాడు గాని కుట్రలు గాని కుతంత్రాలు గాని నమ్మక ద్రోహం గాని వీటన్నిటికీ పేటెంట్ ఉన్నది ఒకే ఒక్కడికి చంద్రబాబు నాయుడికి ఈ రోజు పొద్దున్న మనం చూసాం ప్రాణాలు తెచ్చిపోయి 25 సంవత్సరాలు అయిందంట ఆయన మహానుభావుడు అంట ఆయనకి మరణం లేదంట ఆయన రాష్ట్ర ప్రజలందరూ ఆదర్శంగా తీసుకోవాలంట ఆయనంత గొప్ప వ్యక్తి ఎవరో లేరంట అంబేద్కర్ అంటే ఇవన్నీ ఎవరు చెబుతున్నాడు అనుకున్నా చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు విగ్రహానికి దండేసి ఎన్టీ రావంత గొప్ప వ్యక్తి అయితే వైఫై హోటల్ ఎమ్మెల్యేలతో క్యాంప్ అండి పెట్టాను ఆయనని పార్టీలోంచి సస్పెండ్ చేసి ఆయన బతుకొండగా ఆయన పార్టీలోంచి ఆయన వెళ్ళదు బయటకు గెంటి ఆయన పార్టీని నువ్వు ఎలా అధ్యక్షుడు అయ్యావు ఆయన ముఖ్యమంత్రి కాదు నువ్వు ఏ రకంగా తీసుకున్నావు ఆ రోజు ఆయన దించిన రోజేమో ఎన్టీఆర్ గారు అంటే తెలుగుదేశం పార్టీ సర్వనాశనం అయిపోతుంది ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది ఎన్టీఆర్ గారు అంటే దుర్మార్గుడు లేడు కాబట్టి ఆయన నేను దించేస్తున్నా ఆయన పార్టీని నేను తీసేసుకుంటున్నా అని చెప్పి వైఫై హోటల్లో క్యాంప్ పెట్టాడు ఈ దుష్టుడు దీనికి ఈనాడు రామంజరు ఆంధ్రజ్యోతి రామకృష్ణ ఇది కరెక్ట్ నిర్ణయం ఎన్టీఆర్ గారు అన్ని కూడా తప్పుడు విధానాలు నడుస్తున్నాడు ఆయన ఒక తప్పుడు వ్యక్తి అని చెప్పి ఈ దుర్మార్గులు ఫస్ట్ పేజీలో బేరం వేయటం వేసి ఆయన బ్రస్టు పెట్టించినటువంటి దుర్మార్గుడు ఉన్నాడంటే రామోజీరావు ఏబిఎం రాధాకృష్ణ ఈ దౌర్భాగ్యుడు చంద్రబాబు ఈ ముగ్గురు యగంలో కలిసి ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ గారి చావు కారణమయ్యి ఈరోజు ఈ దుర్మార్గులే మళ్ళీ వాళ్ళ టీవీల్లో ఈ దరిద్రుడు రామగారికి దండలేస్తే చంద్రబాబు నాయుడు ఎలా అన్నాడు అలా అన్నాడు ఎన్టీఆర్ చాలా గొప్పదని చెప్పి స్టోరీ బోర్డు లేకున్నటువంటి ఈ ముఖ్యగా వీళ్ళ ముగ్గురు ఈరోజు ఇక్కడ ఇంకో మంత్రి ఉన్నాడు మాజీ మంత్రి మోటార్ మోసేవాడు సూట్ కేసులు ఆ ప్రాజెక్టులో వచ్చినటువంటి డబ్బుల్ని ఈ ప్యాకెట్ కప్పుల్లో వచ్చేటువంటి డబ్బుల్ని మోటార్లో పెట్టుకెళ్లి పొప్పునాయుడు అందించినటువంటి ఇక్కడ ఒక ఉన్నాడు వాళ్ళ నాయకుడికి ఏం తీసిపోడు రామ గారు చచ్చిపోయాడని చెప్పి దండలు వేసి స్వామాధిపతులు వర్ధంతి చేస్తాడు వదిన గారికి ఈయనకి ఈయన కూడా అదే రూపు ఆయన మానవ చంపి ముఖ్యమంత్రి అయితే ఈయన వదిన చంపి శాసనసభ్యుడు ఇటువంటి వ్యక్తుల్ని ఈరోజు రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి సమాజంలో ఉన్నాం కాబట్టి ఇంతకన్నా ఏమీ చేయలేం కాబట్టి నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళి కూర్చోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇదే రాజకీయాల్లో లేకపోతే దేవమేమనేటువంటి వాడిని చెప్పు తీసుకుని కొట్టేవాడిని వాడు గుడివాడు వచ్చి ఆడెవడో చేపల చెరువునే పేకాడుకుంటున్నారంట వాటిని మా పోలీసులు దాడి చేసి పట్టుకుంటే ఈడు నా క్లబ్ మీద రైడ్ చేయించినట్టు
ఓట్లు జరిగిపోయి ఉండిపోతున్నాడు. నేను ఆడి తండ్రి పట్టుకున్నాడంట. ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నా దాడి చేస్తే మాటల దాడి మేము ప్రతిఘటిస్తున్నాం. మా సివిల్ సప్లైడ్ నా మీద ఏమైనా చిన్న ఎలిగేషన్ చేయొచ్చేమో, ఎక్కడన్నా అవినీతి చేశానా అని చెప్పి ఒక టీమును పెట్టి చంద్రబాబు గారు ఎతికిచ్చాడు. ఎక్కడ కూడా అవకాశం దొరకల. అందుకని చెప్పి ఏదో రకంగా నన్ను భ్రష్టు పట్టించాలని చెప్పి ఎక్కడో చెట్టు కింద ఆడుకునేటువంటి ప్యాకెట్లు నేను ఆడిస్తే విజయవాడ క్లబ్ లో ఈ గుడ్డి ఉమాగారి మంత్రిగా ఉండగా, ఈ చంద్రబాబు ఇటువంటి వెర్ర ముఖ్యమంత్రి ఉండగా, మరి విజయవాడ క్లబ్ లో 1200 మంది సభ్యులతో మీరు పేకలాడిచ్చినప్పుడు మీకు చంద్రబాబు నాయుడికి ఉమాకి ఎంత డబ్బులు వచ్చిందని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు బ్రోకర్ పనులు చేసేది, అవినీతి కార్యక్రమాలు చేసేది, ఈ బ్రోకర్ పనులకు డబ్బులు వసూలు చేసుకొచ్చేటువంటి బ్రోకర్ గారు ఎవరైనా ఉన్నారంటే వాడే దేవినేని ఉమా. ఇటువంటి దేవినేని ఉమాని, ఇటువంటి చంద్రబాబు నాయుడిని రాజకీయంగా సమాధి చేయాలి. ఈరోజు ఈ గొల్లపూడి గ్రామంలో 3500 మంది నిరుపేదలకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక పెద్ద గ్రామం, విజయవాడకు ఆనుకుని ఉంటుంది. ఇక్కడ 1,00,000 రూపాయలు 1,00,000 రూపాయలు భూమి కాస్తుంటుంది. ఇక్కడ ఒక పేదవాడు సెంటు కాదు ఒక గజం కూడా స్థలం కొనుక్కోలేనటువంటి పరిస్థితి. నువ్వు 10 సంవత్సరాలు శాసన దగ్గరగా ఉండి 5 సంవత్సరాలు మంత్రిగా ఉండి ఒక్క నిరుపేద కూడా పట్టాలు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నావంటే ఉమా నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలని నువ్వు మెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు చంద్రబాబు నాయుడు బూట్లు నాకుతాను నాకో, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలని పెద్ద చిన్న లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు కనుక నువ్వు మాట్లాడితే నా చేతిలోనో కేపీ గారి చేతిలోనో మా వంశీ చేతిలోనో నువ్వు తమ్ముడు కనుక తప్పదు. మా ఫోన్లు కూడా బ్లాక్ చేశాడు వీడు, ఎక్కడో కల్స్మీడి పెడతాడు, కుక్కలాగా మొరుగుతాడు. నేను ఎవడో ఒకటి ఫోన్ నుంచి చేస్తాను, నా ఫోన్ ఎత్తాడు బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు అని చెప్పి ఏంట్రా అని చెప్పి అడుగుదా అని ఫోన్ ఎత్తాడు. ఎత్తగా నేను ఏమ్మా అంటాడు, ఏంట్రా ఉన్నా వాళ్తున్నా అంటే తప్పని కట్టి ఆ ఫోన్ బ్లాక్. అది సిగ్గు సారం లేదు, డైరెక్ట్ గా ఫోన్ చేసి తిట్టినా కూడా అది మంచిగా కాదు. మాట్లాడో సొల్లిగాడు ఏమైనా మీడియా ఉంటే వాళ్ళ ముందు కూర్చొని పోస్కోవాలి కాబట్టి చెప్పి వెళ్ళిపోతాడు. నేను ఈరోజు మైలవరం నియోజకవర్గం చెబుతున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను వస్తా. నీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ ఇంట్లో అయినా సరే చర్చకు నేను వస్తా. నువ్వు మగాడి అయితే నా సవాలు స్వీకరించు. నీకు బయటప్పు చేయకపోతే, నీకు నోరున్న కావాలని చెప్పి పిచ్చి కుక్కలాగా మొరిగితే, నేను ఇంటికి వచ్చి నీకు భరిత పూజ చేయకపోతే నా పేరు కొడాలి నాని కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. కాబట్టి చాలా మంది మహిళమ్మ తల్లులు వెయిట్ చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని తొందరగా పూర్తి చేసి వాళ్ళని పంపించేద్దామని చెప్పి నేను సెలవు తీసుకుంటూ, ఈ జిల్లాలో ఇళ్ల పట్టాలు 3 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ప్రతి నిమిషం కూడా మా అందరికన్నా ఎక్కువ మాకంటే ఒక నియోజకవర్గం చూసుకుంటే సరిపోతుంది, మా వంశీ ఒక నియోజకవర్గం చూసుకుంటే సరిపోద్ది, కేపీ ఒక నియోజకవర్గం చూసుకుంటే సరిపోద్ది, ఎంఆర్ఓలో ఆర్డీఓలో ఒక ప్రాంతాన్ని చూసుకుంటారు. మేము ఎక్కడ ఎన్ని ఇబ్బందులు పెట్టినా మాకు అది కావాలి ఇది కావాలి అది తీదొద్ది అని చెప్పి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మరి పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నటువంటి ఉద్దేశంతో మా కలెక్టర్ ఇంతియాజ్ గారు కానీ మా జేసీ గారు మాధవ లత గారు కానీ మేము పెట్టినటువంటి అన్ని ఇబ్బందుల్ని కూడా పడి మాకు కావలసినట్టు మీకు కావలసినట్టు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రత్యేకంగా వారిద్దరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం.